ఈరోజు మనం విజయవాడలోని బీసన్ రోడ్ పక్క సందైన రాంభట్ల వారి వీధిలో ఉన్న సాయి చరణ్ అరిటాకు హోటల్కి వెళ్ళబోతున్నాం. ఈ హోటల్లో వచ్చరికి కాంబో బ్రేక్ఫాస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాంబో ప్రైజ్ ఎంత, ఈ కాంబోలో మనకి ఎన్ని ఐటమ్స్ వస్తాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం.
సో మన కాంబో అయితే వచ్చేసింది. ఇక్కడ నేను కాంబో ఆర్డర్ చేశాను, కాంబో అయితే 60 రూపాయలు అంట. కాంబోలో మనకి ఉప్మా లేకపోతే పొంగలి, మైసూర్ బజ్జీ, మినప్ బజ్జీ, ఇడ్లీ, ఒక దోశ వస్తుంది. సో ఇక్కడ నేను పొంగలి బదులుగా ఉప్మా తీసుకున్నాను. ఉప్మాలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి గోధుమ రవ్వ ఉప్మా, ఇంకోటి వచ్చి బొంబై రవ్వ ఉప్మా. గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పారు, సో అందుకని నేను ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా అయితే తీసుకున్నాను. టేస్ట్ చూద్దాం. చెప్పినట్టే చాలా బాగుంది. ఇడ్లీ అయితే చాలా మెత్తగా ఉంది. సాంబార్లో వేసుకొని ఇడ్లీ టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చట్నీ కూడా ఉంది, అయితే ఆల్ టైమ్ నా ఫేవరెట్ అయితే సాంబారు, అందుకని ఫస్ట్ సాంబార్లో వేసుకొని ఇడ్లీ టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది సాంబార్ ఇడ్లీ, సూపర్గా ఉంది. సో గోధుమ రవ్వ ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మనం మైసూర్ బజ్జీ టేస్ట్ చేద్దాం. మైసూర్ బజ్జీ అయితే నోట్లో కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. చట్నీ కూడా చాలా బాగుంది, పల్లీలు పుట్నాల చట్నీ అన్నమాట ఇది. సో ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ తినేసరికి నాకు కడుపు నిండిపోయింది. అసలు అట్టు సంగతే మర్చిపోయాను నేను. ఆ తర్వాత వాళ్ళు అట్టు తెచ్చి వేయటం జరిగింది. చూడండి, ఈ దోశ అయితే నార్మల్ సైజ్ కంటే కొంచెం అంటే చిన్నగా ఉంటుంది. సో దోశ చాలా మెత్తగా ఉంది. నేనైతే క్రిస్పీ వద్దు మెత్తగా అని చెప్పి ఆర్డర్ చేశాను. ఒక మంచి ఫ్లేవర్తో దోశ కూడా చాలా టేస్టీగా ఉంది. సో 60 రూపీస్కి అయితే ఈ కాంబో తీసుకుంటే కనుక మీకు సఫిషియంట్ అయిపోద్ది. ఎంత బాగా తినేవాళ్ళకైనా కడుపు నిండిపోద్ది, మామూలుగా తినేవాళ్ళకైతే ఎక్కువైపోద్ది. కాంబో ప్రైస్ వచ్చేసరికి 60 రూపాయలు. ఈ హోటల్ యొక్క అడ్రస్ మరియు జీపీఎస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇప్పుడు మనం హోటల్ ఓనర్ గారితో కూడా మాట్లాడదాం. ఇంకా ఐటమ్స్ ఏమి ఉంటాయో, వాటి కాస్ట్ ఎట్లా ఉంటాయో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అనేక రకాలు ఉన్నాయి. కాంబో కాంబోలో ఏమేమి వస్తాయి సార్? కాంబోలు అంటే ఇడ్లీ, దారే, ప్లెయిన్ దోశ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొంగల్ కలిపి 60 రూపాయలు వస్తుంది. సఫిషియంట్గా ఉంటుంది సార్? సఫిషియంట్గా యాపీ సరిపోతుంది. అదే సార్, కొద్దిగా ఎక్సెస్ కూడా అవ్వచ్చు. నాకైతే ఎక్సెస్ అయింది సార్. వాళ్ళు తినే వాళ్ళకైతే పరిస్థితి అలాగే ఉంది. అదేంటంటే మేము క్వాలిటీ క్వాంటిటీ అనేది ఐటమ్స్ అన్నీ అవును సార్, ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. పేరు సార్? నాగేశ్వర. నాగేశ్వర్, ఓకే సార్.